సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో గోదావరి జలాలతో బద్దిపడగ ఊర చెరువు మధ్య దూకడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. बद्दिपेट ग्रामस्थुलंदरू मुक्त कंठंतो ఏకగ్రీవంగా తీర్మానించి మన మంత్రి గారికి అందజేస్తాము. మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బయటకు రావద్దు. కొన్ని ప్లాస్టిక్ మాస్కులు కనబడుతున్నాయి నాకు, అన్ని జర బట్టై పెట్టుకోండి, మంచిగా మన కర్చీఫ్ కట్టుకోండి, పిండుకోవాలి, ఎండకు ఎండేసుకోవాలి, చక్కగా దాని డెటాల్ ఉంటే డెటాల్లో ముంచుకొద్ది నీళ్ళలో ముంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. వీలైనంత వరకు క్లాత్ మాస్క్ వాడండి, ప్లాస్టిక్ వాడకం అంత మంచిది కాదు, చెమట వస్తుంటుంది, రేపు మన భూమికి కూడా మంచిది కాదు. వీలైనంత వరకు బట్ట మాస్కులు. చాలా మందికి అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకొని మీ అందరి యొక్క దీవెనలు, మీ ఆశీస్సులు, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నిజంగా నా జన్మ చరితార్థమైంది, ఒక సార్థకత ఏర్పడ్డది అని చెప్పి సంతోషం కలిగింది. ఇవాళ ఈ గ్రామంలో మీరందరూ కూడా ఇంత ప్రేమగా స్వాగతం చెప్పి ఇంత ఆత్మీయంగా ఈరోజు గుండెకి హత్తుకుంటే నిజంగా ఇంతకంటే ఒక మనిషికి జీవితంలో ఇంకేం కావాలని అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీ ప్రేమ, మీ అభిమానం ఇదే రకంగా నేను కాపాడుకుంటా. నాకున్న శక్తిని అంతా ఉపయోగించి అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, మన ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నాకుండే శక్తిని అంతా ఉపయోగించి ఇది ఒక మంచి నియోజకవర్గంగా, మంచి రైతులకు మేలు జరిగే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోదాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయంలో కొంత మార్పులు తెస్తూ ఉన్నాం. మరి కొంతమంది ఎందుకు సన్నవడ్లని, మక్కలు ఎందుకు వద్దని కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇది నియంత్రిత వ్యవసాయ సాగే కానీ ఇది మనిషి మీద బలవంతంగా నియంతృత్వం మాత్రం ఉండదు అనేటువంటి చెప్పడం జరిగింది. ఎందుకు నియంత్రణ? నియంత్రణ అంటే ప్రాధాన్యత పంటల సాగు, ఏ పంటలు ప్రాధాన్యతతో సాగు చేయాలి. మొన్న నేను యాసంగిలో మక్కలు కొనుగోలు కేంద్రం కోసం ఆరేపల్లి గ్రామానికి పోయినాం. అందరూ వచ్చిండ్రు, ఉమక్కు వచ్చింది, మల్లన్న వచ్చిండు, వేమలంకన్న వచ్చిండు, శ్రీకాంత్ వచ్చిండు. ఆరేపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినాం. మొత్తం గుట్ట మీద మొక్కలన్నీ పోసింది. ఆడ మాట్లాడితే ఎన్ని వచ్చినాయి మొక్కలంటే 40 క్వింటాళ్ళు ఒక ఎకరానికి వచ్చినాయని చెప్పి ఆరేపల్లి అక్కనపల్లి రైతులు చెప్పిండ్రు. అంటే యాసంగిలో మంచి బలువైన పంట, బరకతున్నటువంటి మొక్కలు పండినాయి. వానకాలంలో ఏమవుతుంది? కత్తెర పురుగు రావడం, పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్లు ముసురు పెట్టి కంకులు బూజు పట్టడం, మొలకెత్తడం, రావాల్సినంత పంట మనకు రావడం లేదు. దిగుబడి 20-25 క్వింటాల కంటే ఎక్కువ రావడం